చాలా చెప్పాలి. శతమానం భవతి. గత సంవత్సరం పెద్ద సినిమాల మధ్య దూసుకెళ్ళి పండగ సినిమాగా నిలిచి పెద్ద పండగగా నిలిచిపోయింది. అది ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచిపోయింది. ఆ తర్వాత ఎస్విసిసి 6 హిట్లు ఆ సంవత్సరం, వరల్డ్ రికార్డ్ నేను ఎప్పుడు చెప్తుంటా. శతమానం భవతి అద్భుతమైన ఒక ప్రొడక్షన్లో మరొక మంచి సినిమా చేశాను. మంచి మిత్రుడిని కలిశాను, నా డైరెక్టర్ సతీష్ విఘ్నేశం గారిని. నా క్యారెక్టర్ నా 10 మెట్లు ముందుకు తీసుకెళ్ళింది. మళ్ళీ శ్రీనివాస కళ్యాణం, పండగ సీజన్ కాదేమో కానీ దీపావళికి గుడ్ మార్నింగ్ చెప్పబోయే సినిమా ఇదే. బొమ్మరిల్లు డేట్ అనుకుంటా. నేను ఎప్పుడు చెప్తుంటా, దిల్ రాజు గారు నిశ్చితార్థానికే డెలివరీ డేట్ పెట్టేస్తారని. అది ఆయన ఒక్కడికే సాధ్యం, అది ఆయన ఒక్కడికే సాధ్యం. నిజంగా ఈ ఫిల్మ్ చాలా చెప్పాలి కానీ క్లుప్తంగా చెప్పాలి. 70 మంది ఆర్టిస్టులు ఇందాక ఆమని చెప్పినట్టు, నేను స్క్రిప్ట్ చెప్పినప్పుడే మరొక్కసారి మా భయ్య సతీష్ విఘ్నేశ్వరికి చెప్పా, శతమానం భవతికి నెక్స్ట్ 5 మెట్లు ఎక్స్ట్రా ఈ సినిమా అని. అద్భుతమైనటువంటి, సింపుల్గా చెప్పాలంటే 70 మంది ఆర్టిస్టులు దీన్ని. నేను మొన్నే చెప్పా ప్యాలెస్ ఆన్ వీల్స్ అని ఒక ట్రైన్ ఉంది, దిస్ ఇస్ ప్యాలెస్ ఆన్ రీల్స్ అని చెప్పాను నేను. ఫెంటాస్టిక్ సినిమా ఇది. 70 మంది ఆర్టిస్టులు అమలాపురంలో కూర్చోపెట్టి ఒకటి రెండో షెడ్యూల్లో పూర్తి చేయాలంటే దిల్ రాజు గారికి సాధ్యం. నేను మా డైరెక్టర్ గారికి మాస్టర్ అను, మా దిల్ రాజు గారికి హెడ్ మాస్టర్ అని పేరు పెట్టా. వాళ్ళిద్దరు సారథ్యంలో జరిగిపోయింది ఈ సినిమాలో. ప్రత్యేకత ఏంటంటే నితిన్కి యూత్తో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు. అతనికి ఒక ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు. కాకపోతే దాంతోపాటు ప్రకాష్ రాజు గారికి కూడా సినిమా కోసం వెళ్ళేవాళ్ళు ఉన్నారు, ఫ్యామిలీ ఆడియన్స్. మా మిత్రుడు రాజేంద్ర ప్రసాద్కు ఉన్నారు, నాకున్నారు. దిల్ రాజు గారికి ఫ్యామిలీ ఆడియన్స్కి ఒక సెక్షన్ ఉంది. శతమానం భవతి తర్వాత చాలా ఎక్స్పెక్టేషన్ భయ్య మా సతీష్ విఘ్నేశం గారి మీద ఉంది. ఫ్యామిలీస్కి ఫిలిం పండగ, యు వాచ్ ఇట్. 6 సినిమాలు చెప్పాను నేను, ఒక్కటి కూడా మిస్ కాలేదు. సమ్మోహనం వరకు వన్ మోర్ బిగ్ హిట్, మెమరబుల్ హిట్ ఫర్ దిస్ ఇయర్ అండ్ ఫర్ టైమ్స్ టు కమ్. శ్రీనివాస కళ్యాణం, శతమానం భవతి ప్రధానంగా ఎన్ఆర్ఐస్కి కనెక్ట్ అయింది. ఇది ప్రతి పెళ్ళి చేసుకునే ప్రతి వాళ్ళకే కనెక్ట్ అవుతుంది. రాశి ఖన్నా తన తొలి ప్రేమ చేశాను, వెరీ డెడికేటెడ్ యాక్ట్రెస్, చిన్న బేబీ ఫేస్ బట్ అ వెరీ గుడ్ పర్ఫార్మర్. షీ డన్ లవ్లీ జాబ్. నందిత, జయసుధ మా అక్క, నేను అంటే చెప్తే బాగుండదు, బాగుండొచ్చేమో కూడా. సావిత్రి గారి తర్వాత మళ్ళీ వాణిశ్రీ గారు మా అమ్మగారు తర్వాత మళ్ళీ ఆడవాళ్ళు సినిమాకి రావాలంటే ఆమె గుమ్మం, దే వెయిట్ ఫర్ హర్. ఆల్ మై హీరోయిన్స్ సీతారా అండ్ ఆమని, పూనం దీంట్లో మంచి క్యారెక్టర్ చేసింది. దెన్ నందిత అమ్మాయి నా కూతురు క్యారెక్టర్ చేసింది, బ్యూటిఫుల్ క్యారెక్టర్, బ్యూటిఫుల్ క్యారెక్టర్, చాలా మంచి ఫ్యూచర్ ఉంది అమ్మాయికి. పేరు పేరున ఈ సినిమా నేను అదే చెప్తున్నాను, ఇట్ ఈస్ అ ప్యాలెస్ ఆన్ రీల్స్. ప్రత్యేకంగా మ్యూజిక్ గురించి చెప్పాలనుకుంటున్నాను. నేను మిక్కీ జయ మేయర్ ఫ్యాన్, నేను ఆల్వేస్ కీప్ టెల్లింగ్ హిమ్. శతమానం భవతితో ఒక సంవత్సరం మోగినాయి ఆ పాటలు. ఈ పాటలు మళ్ళీ వచ్చే సంవత్సరంలో కూడా మోగుతూనే ఉంటాయి, అంత అందంగా ఈ పాటలు వచ్చింది.
ప్రత్యేకంగా క్లైమాక్స్ సెట్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్. దిల్రాజు గారు ఏం చేసినా కూడా ప్రత్యేకత ఉంటుంది. అంత బ్యూటిఫుల్ సెట్ నేను పెళ్లిలో చూడలేదు, దండం పెట్టుకోవాలనిపిస్తుంది. ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ ఫిల్మ్ ఇస్ ఫెంటాస్టిక్. సమీర్ గారు తెలుగు కెమెరామ్యాన్లో గర్వకారణం. తెలుగు గ్రామం, తెలంగాణ అయినా ఆంధ్ర అయినా, దాన్ని రాయలసీమైనా కోనసీమైనా అద్భుతంగా ఒక స్వర్గసీమలా చూపించేటువంటి కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తి శిరీష్ గారు. మంచి టీం వీ మేడ్ ఈ సినిమా. నిజంగా ఆమెను చెప్పినట్టుతో లాస్ట్ రోజు అయిపోతుంటే అయిపోయిందా అనిపించింది. ఒక ఫ్యామిలీలా కలుసున్నాం. సో వీ మేడ్ ఎ ఫ్యాంటాస్టిక్ ఫిలిం. శివకృష్ణ గారితో మేము చాలా రోజుల తర్వాత కలిసి చేస్తున్నాం. చాలా అంటే పేరు పేరున ఇంకా చాలామంది ఉన్నారు, ఒక్కొక్కరికి నేను చెప్పాలి. ఐఎమ్ సో హ్యాపీ టు బీ ఎ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం. నా క్యారెక్టర్ బేసిక్గా నాకు పెళ్ళిళ్ళ సీజన్ అయిపోయింది అనుకుంటాను. ఇంకా షష్టి పూర్తి ఒకటే బ్యాలెన్స్ అనుకున్నాను. ఇంకోసారి పెళ్ళి ఉంది నాకు. ఈ సినిమాలో నాకు కూడా ఒక పెళ్ళి ఉంది. సో లవ్లీ, పెళ్ళిళ్ళకి ఒక అర్థం. ఈ సినిమా చాలా చక్కగా చెప్తుంది. ఇట్ విల్ టచ్ ది యూత్, ఇట్ విల్ టచ్ ది ఎంటైర్ తెలుగు పీపుల్ అ లాట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా క్యారెక్టర్ మళ్ళీ ఒక 10 మినిట్లు ముందుకెళ్ళే క్యారెక్టర్ అది. నాకు నిజంగా థ్యాంక్స్ టు దిల్రాజ్ గారు, సతీష్ వెంకటేశం, శిరీష్ గారు. వేరే పేరున లవ్లీ క్యారెక్టర్. ఐ ఫెల్ట్ సో హ్యాపీ డూయింగ్ ఇట్. నందిత నేను తల్లి కూతురుగా చేశాం. పెళ్లి కళంతా ఝాన్సీలోనే కనబడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ దిల్రాజ్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ఆల్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.